మీ అందరికీ తెలుసు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు వీటి కోసమే ఆనాడు ఉద్యమం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 ఏళ్ల తర్వాత నీళ్ళల్లో ఒకవైపు వర్షాలు లేకపోయినా కాళేశ్వరం నీళ్ళతో ఇవాల బ్రహ్మాండంగా మన ప్రాజెక్టులు నింపుకొని మనకు ఏ బాధ లేకుండా వ్యాపారం చేసుకునే తందుకు నీళ్ళల్లో న్యాయం చేసుకున్నాం ఇటు కాళేశ్వరము అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఇంటింటికి నల్ల దిప్పంగానే తాగునీళ్ళు హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో ఉండే పెద్దలు ధనికులు ఏ నీళ్ళైతే తాగుతారో మన వీర్నపల్లిలో ఉండే మా బంజారా సోదరులు కూడా అదే నీళ్ళు తాగే విధంగా ఇంటింటి ముంగట నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే విధంగా నిధుల విషయమే తీసుకుంటే ఇప్పుడే రమేష్ బాబు గారు చెప్పినారు 73000 కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు 73000 కోట్ల రూపాయలు 60 లక్షల పైచిలుకు రైతుల ఖాతాల్లో ఇటు యాసంగి పంటకు నాట్లేసి టైం వచ్చిందన్న వానాకాలం పంటకి నాట్లేసి టైం వచ్చిందన్న ఫోన్లన్నీ టింగు 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 అనుకుంట మోగుకుంట రైతు బంధు సొమ్ము మీ ఖాతాలో పడ్డది అని చెప్పే విధంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా 73000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే విధంగా నియామకాల విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు ఒక 2,20,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఒకవైపు వాటిని భర్తీ చేస్తూనే మరొక వైపు ప్రైవేట్ రంగంలో కూడా మన చదువుకున్న పిల్లలకు కొలువులు వచ్చి తందుకు టీఎస్ఐ పాస్ లాంటి వినూత్నమైన విధానాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నీళ్ళు నిధులు నియామకాలు ఉద్యమ పునాది ఏదైతుండేనో వాటికి న్యాయం చేసుకుంటూ ఒకవైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం మరొక వైపు ఆనాడు తెలంగాణ యోధుడు పోరాట యోధుడు నాయకుడు మహానాయకుడు కొమరం భీమ్ ఇచ్చిన నినాదం జల్ జంగల్ జమీన్ అని ఆయన మాట ఒక మాట చెప్పినాడు జల్ జంగల్ జమీన్ ఈ మూడింటి విషయంలో కూడా న్యాయం జరగాలి మాకు మా హక్కులు మాకు ఉండాలి అని నినదించిన కొమరం భీమ్ స్ఫూర్తిగా ఆయన పేరు మీద ఒక జిల్లా పెట్టుకున్నాం ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లాను పెట్టుకున్నాం మరొక వైపు మా తాండాలో మా రాజ్యం ఉండాలి మా తాండా మీద పక్క పెద్ద ఊరు పెత్తనమేంది అని మీ నినాదం ఏదైతే ఉండెనో మీ ఆలోచన ఏదైతే ఉండెనో దానికి అనుగుణంగా ఈరోజు దశాబ్దాలు మీరు డిమాండ్ చేసినా లొల్లిబెట్టినా ఎవరు పట్టించుకోలే కానీ మీ తాండాలో మీ రాజ్యమే ఉండాలని చెప్పి 3,416 తాండాలను గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేసి ఇవాళ 3,000 మంది పైచిలకు సర్పంచులు గిరిజన బిడ్డలు 30,000 వార్డు మెంబర్లను కూడా గిరిజన బిడ్డలను ఎత్తేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది అనే మాట కూడా ఈ సందర్భంగా మా గిరిజన తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అక్కలకి అన్నలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను